సినీ పరిశ్రమ రంగుల ప్రపంచమే కాదు ఓ మాయ ప్రపంచం కూడా. అందుకే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు విచిత్రంగా ఉంటాయి. ఎవరితో ఎవరు ఎప్పుడు కనెక్ట్ అవుతారో, ఎవరి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్పలేం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ చార్మి రిలేషన్ కూడా అంతే. ఈ ఇద్దరు కలిసి జ్యోతిలక్ష్మి సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత చిత్రంగా ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇద్దరు ఒకే దగ్గర సెటిల్ అయిపోయారు. పూరి ఆఫీస్లోనే ఆయనతో పాటే అతడితో సమానంగా అన్ని వ్యవహారాల్లో ఫుల్ ఫ్రీడమ్ చార్మికి వచ్చేసింది. అంతేకాదు ఆ కంపెనీలోనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు పూరితో సమానంగా నిర్మాత పేరు యాడ్ చేసుకునే స్థాయికి చార్మి ఇమేజ్ చేరుకుంది. పూరి ఎక్కడుంటే అక్కడ చార్మి కూడా కనిపించాల్సిందే. మరో ఆప్షన్ కనిపించదని చెప్పాలి. పూరితో చార్మి కనెక్ట్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరు నిజంగానే బాగా కనెక్ట్ అయిపోయారని, ఇప్పుడు పూరి పూర్తిగా చార్మి చేతుల్లో ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పూరి మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక చార్మి కూడా పూర్తిగా పూరి సినిమాలతో ఇన్వాల్వ్ అయిపోయింది. ఆయన దర్శకుడు అయితే ఈమె అన్ని తానై వ్యవహారం చక్కబెడుతుంది. అంతేందుకు ప్రస్తుతం వారణాసిలో 46 డిగ్రీల ఎర్రటి ఎండలో ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతుంటే అక్కడే పూరితో పాటు చార్మి కూడా ఉంది. ఈ చిత్ర పనులన్నీ ఈ ముద్దుగుమ్మ తానే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంత వ్యవహారం సాగుతున్న తమ రిలేషన్షిప్ గురించి ఎవరేం మాట్లాడుకున్నా ఈ జోడి మాత్రం అదేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదో ఓ రోజు వీళ్ళే క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వస్తే ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.